వంటగదిలో ఈరోజు పల్లెటూరులో ఉండే గారెలు ఎలాగో ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు మినప్పప్పు 1/2 కిలో, ఆయిల్ 1 కిలో, ఉప్పు రుచికి తగినంత, జీలకర్ర కొద్దిగా, పచ్చిమిర్చి 4-5, అల్లం చిన్న ముక్క. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. మినపప్పును 1-3 గంటలు నానబెట్టి బాగా శుభ్రంగా కడిగి పొట్టు తీసేయాలి. దీన్ని మనం రుబ్బురోల్లో వేసి రుబ్బాలి. పల్లెటూరులో ఇలాగే వండుతారు. మిక్సీలో గ్రైండర్లో వేయకోకుండా ఇలా రోట్లో రుబ్బితే చాలా టేస్టీగా ఉంటాయి గారెలు. ఇప్పటికీ కూడా పల్లెటూరులో ఇలాగే చేస్తారు. ఇలా కొద్ది కొద్దిగా మినపప్పు నీళ్ళు లేకుండా గట్టిగా రుబ్బుకోవాలి మెత్తగాను. ఇలా మెత్తగా రుబ్బిన తర్వాత దీన్ని 1 గిన్నెలోకి తీసుకుందాం. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. పల్లెటూరులో మిక్సీలో వేయకుండా ఇట్లా రుబ్బురోల్లో రుబ్బి గారెలు వండుతారు. ఆ రుచే వేరు. ఇలా 1 గిన్నెలోకి తీసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా పచ్చిమిర్చి, మనకి ఎంత కారం తింటామో అన్నీ వేసుకోవచ్చు, చిన్న అల్లం ముక్కలు 2-3, కొద్దిగా జీలకర్ర, మన రుచికి తగినంత ఉప్పు కూడా వేసి మిక్సీ చేద్దాం. ఇది మరీ మెత్తగా కాకుండా కచ్చపచ్చగా అయితే చాలు. ఇలా మిక్సీ చేసింది. ఇది పేస్టు. అల్లం, పచ్చిమిర్చి, జీలకర్ర, ఉప్పు కలిపి పేస్ట్ చేసింది. దీన్ని మనం రుబ్బి ఉంచుకున్న పిండిలో వేసి బాగా కలుపుదాం. ఇలా మొత్తం కలిసిన తర్వాత బాగా కలపాలి. ఇంకేమీ ఎక్కర్ లేకుండానే రుచిగా ఉంటాయి గారెలు. ఇప్పుడు ఆయిల్ వేడి చేసి దీనిలో అన్నీ కలిపిన ఈ పిండిని కొద్ది కొద్ది గారెలా వత్తి కాగుతున్న ఆయిల్లో వేద్దాం. క్లాత్ తడిపి వేస్తారు క్లాత్ మీద, లేదు అరిటాకు మీద కూడా అలా వత్తేస్తారు. నేనైతే చేతితోటి ఇట్లా వత్తి మధ్యలో రంధ్రం చేసి వేస్తున్నాను. ఇలా ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు తిప్పాలి. ఇవి రెండు ప్రక్కలా వేగాలి బాగా. గారెలు వేసే ముందు పిండిని ఒకసారి మళ్ళీ కలిపి బాగా తట్టి గారెల్లో ఒత్తి ఆయిల్లో వేస్తే చక్క గుల్లగా వస్తాయి. ఇలా వేగిన తర్వాత వీటిని తీసుకు ప్లేట్లో వేసుకుందాం. పల్లెటూరులో ఎంతో రుచిగా తయారు చేసే గారెలు రెడీ. వీటిని సర్వ్ చేద్దాం.